ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణలో పంట రుణమాఫీ కోసం రైతులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు రెండో విడత రుణమాఫీ యాభై వేలలోపు చేస్తామని ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది కానీ కేవలం ముప్పై రెండు వేల లోపు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకైతే రుణమాఫీ చేసింది ఇంకా యాభై వేలలోపు రుణమాఫీ అయితే కాలేదు చాలా మంది అయితే అడుగుతున్నారు మాకు రుణమాఫీ ఇంకా కాలేదని పంట రుణమాఫీ ఎప్పుడు రెండేళ్ల క్రితం ప్రభుత్వం ప్రకటించిన పంట రుణమాఫీ కోసం రైతులు ఎదురు చూస్తున్నారు ఇప్పటికీ పూర్తిగా రుణముక్తి జరగకపోవడంతో రైతులో నిరాశ నెలకొంది మాపీ వర్తిస్తుందన్న ధీమాతో ఉన్న రైతులు రెండేళ్లుగా వడ్డీలు చెల్లిస్తూ ఖాతాలను రెండు చేసుకున్నారు అసలు రాష్ట్ర ప్రభుత్వం పంట రుణాలు మాఫీ చేస్తుందా లేదా అనే ఆందోళనలో రైతులున్నారు రుణమాపి అమల్లో గందరగోళం నెలకొంది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లోపు లక్షలోపు ఉన్న రు రైతులకు మాఫీ చేస్తామని ఎన్నికల ముందు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం దీనిలో భాగంగా జిల్లాలో లక్ష రూపాయల లోపు పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాలు రెండేళ్ల క్రితమే బ్యాంకులకు బ్యాంకుల నుండి తెప్పించుకుంది మొదటి దశలో ముప్పై వేలు రెండో దశలో యాభై వేలు మూడో దశలో లక్ష రూపాయలు మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది అయితే ఇప్పుడు మూడు దశలు లేవు రుణమాఫీ ముచ్చటనే లేదు అని రైతులైతే వాపోతున్నారు వ్యవసాయం చేసిన రైతులు పస్తులు ఉంటున్నారు ప్రభుత్వ సాయం ఏమీ లేదని గగ్గోలు పెడుతున్నారు వ్యవసాయానికి పెట్టుబడి సాయం కింద తీసుకున్న బ్యాంకు రుణాలు ఇప్పటి వరకు మాఫీ కాలేదు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకపోవడంతో బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొన్నదని అన్నదాతలు వాపోతున్నారు పెట్టుబడి సాయం కింద తీసుకున్న రుణాలను వెంటనే ప్రభుత్వం బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసి పంట రుణాలు మాఫీ చేయాలని రైతులు కోరుతున్నారు కష్టాల్లో ఉన్న తమను ఆదుకొని పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు అప్పుడే రాష్ట్ర రైతాంగం సంతోషంగా ఉంటారని రైతులైతే అంటున్నారు సో ఫ్రెండ్స్ మీ కనుక రుణమాఫీ అయిందా లేదా అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి